అస్మద్గురుభ్యో నమః. ఒక స్త్రీ కుటుంబానికి అంకితమై తన గురించి ఆలోచించలేకపోయింది. భర్త ఉద్యోగం అంటూ ఊళ్ళు తిరిగి సంపాదించడానికి వెళ్ళేవారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరి బాధ్యత ఆమెదే అయ్యింది. వయస్సు మీద పడ్డ అత్తమామలు, బడికి వెళ్తున్న చిన్నపిల్లలు, ఇక ఇంట్లో అన్ని అవసరాలు ఆవిడవే. ఒక్కరోజు రమ్మని మిత్రులంతా కలుసుకోవాలని అడిగితే నేను లేకపోతే ఆ ఇంట్లో కష్టం అని రాలేదు. తన అన్న కూతురి పెళ్ళికి 2 రోజుల ముందు వెళ్ళలేదు. కారణం, అత్తమామకు అనారోగ్యం, దగ్గరుండి చూసుకోవాలి, తాను లేకపోతే కుదరదు. స్నేహితురాలు గృహప్రవేశానికి రాలేకపోయింది. కారణం, పిల్లలకు పరీక్షలు, తాను లేకపోతే కుదరదు. ఎప్పుడైనా పలకరిస్తే, మాతో ఒక్క మాట మాట్లాడితే ఇంట్లో వారి అవసరాలకు బదులు చెప్పిందే ఎక్కువ. మా వారికి కనీసం ఒక్క టీ పెట్టడం రాదు, నేనంటూ లేకపోతే ఇంట్లో వారికి కష్టం అని పదే పదే చెప్తూ ఉండేది. ఒకరోజు ఆమె ఇక లేదు అన్న వార్త అందింది. మనసు చెప్పలేనంత బాధ నన్ను చుట్టుకుంది. ఆమె లేదు అన్న చేదు వార్త ఒక పక్కయితే ఆమె పైన ఆధారపడిన కుటుంబం అని ఆలోచన వచ్చింది. 10 రోజుల తర్వాత ఆమె భర్తకు ఫోన్ చేశాను, ఎలా ఉన్నారు అని. ఇప్పుడిప్పుడే పరిస్థితులన్నీ ఒక కొలిక్కి వచ్చాయి అని చెప్పారు. తల్లిని తండ్రిని చూడ్డానికి ఒక మనిషిని పెట్టాను, వంటకి ఒక మనిషిని మాట్లాడుకున్నాను, మొత్తం వాళ్లే చూసుకుంటారు. నేను కూడా ఊళ్ళోనే ఉద్యోగం చూసుకుని ఇక్కడే ఉండిపోయాను. పిల్లలు నాతోనే ఉన్నారు, వాళ్ళు కూడా మెల్లమెల్లగా వారి పనులు చేసుకుంటున్నారు. నేను ఇప్పుడే బయట స్నేహితులతో గడిపోస్తున్నాను అని అన్నారు. వారితో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకున్నాక నా మనసు నిజంగా ఇప్పుడు ఏడవడం మొదలుపెట్టింది. మనవాళ్ళు మనవాళ్ళు అనుకుని మన సంతోషాలను దూరం చేసుకోకూడదు. బాధ్యతలు వదిలేయమని చెప్పడం లేదు, మీ ఆనందాలను అనుభవించమని చెప్తున్నాను. మీ సంతోషాలను త్యాగం చేసి మరీ బరువులను మోయమండం లేదు, మీకోసం కాస్త సమయాన్ని వెచ్చించమని చెప్తున్నాను. ఇవన్నీ ఆమెకు చెప్పాలని ఉంది, కానీ వినిపించుకోలేనంత దూరం ఆమె వెళ్ళిపోయింది అని 2 కన్నీటి చుక్కలు కార్చేసి నేను మర్చిపోతాను. మనుషులు మారిపోయారు. ఎవరి కోసం నిన్ను నువ్వు పోగొట్టుకుంటున్నావు? నువ్వు చనిపోతే 1-2 రోజులు, ఆ తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోతారు. గుర్తింపు లేని సేవ ఎక్కడ ఉంటుంది అంటే అది ఇంట్లో బాధ్యతలు మోస్తున్న ప్రతి స్త్రీ జీవితం అని చెప్పాలని ఉంది. ఆమె లేదు అని తెలిసాక ఏ సౌకర్యాలైతే తను అందించాడో కుటుంబానికి, అవే ఆమె ఉన్నప్పుడే గనక అమర్చుకుని ఉంటే ఆవిడ తన శరీరాన్ని, శ్రమను, సంతోషాన్ని, సుఖాన్ని, ఆనందాన్ని అన్నీ పణంగా పెట్టవలసిన అవసరం లేదు కదా. ఆమె కూడా తన జీవితాన్ని సంతోషంగా గడిపి ఉండేది కదా. ఎంత విచిత్రం చూడండి. ఇంట్లో బాధ్యతలు మోస్తున్న ప్రతి స్త్రీ జీవితం ఇంతేనా? లోకా సమస్త సుఖనోభవంతో మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.